Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ పోలీసులతో పెట్టుకున్న జేసీ, నోరు జాగ్రత్త అంటూ డిఎస్పీ వార్నింగ్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై డిఎస్పీ ఆర్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు జాగ్రత్త అంటూ జేసీ దివాకర్ రెడ్డిని హెచ్చరించారు. పోలీసులను దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై దౌర్జన్యానికి దిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. ఓ కానిస్టేబుల్పై అనుచిత పదజాలంతో తిట్ల దండకం అందుకున్నారు. అలాగే సీఐ ఎస్ఐలను నా కొడకల్లారా అంటూ దూషించారు. పోలీసులను జేసీ దూషించడం, డిఎస్పి ఆయనకు వార్నింగ్ ఇవ్వడంతో తాడిపత్రిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు వ్యతిరేకంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేయనున్నట్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు జేసీ దివాకర్ రెడ్డి కూడా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇక దీక్షకు బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి వద్దే ఆమరణ దీక్షకు దిగారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు పలువురు టీడీపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన ఆమెను అడ్డుకున్న పోలీసులు ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. అనంతరం ఆమెను ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి ఇంటికి తరలించారు. కాగా 10 రోజుల క్రిందట తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇరువైపులా నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి నగరంలో 144వ సెక్షన్ కూడా విధించారు. ఇక అప్పటి నుంచి తాడిపత్రిలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగారు.